శ్రీకాకుళం జిల్లా పలస ప్రజలను అడ్డగిస్తున్న కేంద్ర రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా పలస కాశీబుగ్గ మున్సిపాలిటీలో జనజాగరణ యాత్ర పలస మండల అధ్యక్షులు మాదిన వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర పరిపాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మరియు డీసీసీ ప్రెసిడెంట్ బొడ్డేపల్లి సత్యవతి మరియు రాష్ట్ర కన్వీనర్ బీసీసీఎల్ సనపల అన్నాజీరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, పలాస కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ప్రజలు అల్ల కలవలు అయిపోతున్నారు. పోనీ ఏదైనా చెప్తాము, లోకల్ బాడీస్ వస్తే అందరూ ఏమైనా చెప్తామంటే ప్రభుత్వాలు ఇంకా ఉన్నాయి, ఏమైనా వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళ ఫలితాలు పోతాయని చెప్పి వాళ్ళ కష్టాన్ని వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు వాళ్ళ హక్కును వాళ్ళు వినియోగించుకోలేకపోతున్నారు. దీన్ని గుర్తించిన మా అధిష్టానంగా ఏఐసీసీ పీసీసీ మీరు జనజాగృతి కార్యక్రమం చేపట్టండి, ప్రజలకు అవేర్నెస్ తీసుకురండి. రాబోయే ఎలక్షన్ జనరల్ ఎలక్షన్కైనా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురాకపోతే దేశాన్ని రాష్ట్రాన్ని అమ్మేస్తారు. కాబట్టి మనం జాగృతి పడాలి. మనం ప్రజల కోసం బతుకుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు స్వతంత్రం తెచ్చి ఎన్నో ఉపయోగకరమైన ప్రాజెక్టులు యూనివర్సిటీలు అన్ని పెట్టాం. ఈరోజు కూడా మనం ప్రజల కోసం, మనకు అధికారాలు లేకపోయినా ప్రజల కోసం ఆడుకోవాలని చెప్పి మాకు జాగ్రత్త ప్రజలు జాగ్రత్త చేయడం కోసం మమ్మల్ని అందరినీ పంపించడం జరిగింది. ఈరోజు పలాస నియోజకవర్గాల్లో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రకంగా ప్రజలు ప్రభుత్వాలు కానీ తమ వైద్యం మార్చకపోతే నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ ప్రజలు ప్రభుత్వాలను తల వంచైనా మా ప్రజల కోసం వాళ్ళ చట్టాలని అన్ని వెనక్కి తీసుకునేటట్టు చేస్తాం.